Hello friends, welcome to my channel. Andro ala unnar, andro bonnara. Ee roju video lo andarki ento upayogapade manchi kitchen tips tho aithe malli mee munduku vachesanandi. Ee roju video lo manam aithe evvariki kuda teliyane manchi tips aithe nechukundamu. Ippudaithe late cheyakunda aa tips enti anedaithe telusukundamu. Tip number 1 vachesi allanni ee vidhanga neat ga clean chesukoni ekku rojulu paatu paadavakunda nilava chesukovali anedaithe ippudu telusukundamandi. అలానే ఒక 10 నిమిషాలు నీటిలో నానబెట్టి మన దగ్గర పనికిరాని ఏదైనా ఓల్డ్ బ్రష్ ఉంటుంది కదా ఆ బ్రష్తో నీటిగా వీడియోలో చూపిస్తున్న విధంగా అలానే గనుక నీటిగా క్లీన్ చేసుకున్నట్లయితే అల్లంలో ఉండే ఇసుక మట్టి అనేది చాలా సింపుల్గా రిమూవ్ అయిపోతుందండి. ఈ విధంగా అల్లాన్నే నీటిగా చాలా నీటిగా 2 నిమిషాల్లోనే ఎంత అల్లాన్నైనా క్లీన్ చేసేసుకోవచ్చండి. అల్లం అనేది చూసారు కదా ఎంత నీట్గా అయితే వచ్చేసింది, ఎక్కడ కూడా మురికి అనేది లేదు. ఈ విధంగా 2-3 సార్లు నీట్గా క్లీన్ చేసుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నట్లయితే మనకి నెల రోజుల పాటు కూడా అల్లం అనేది పాడవకుండా ఉంటుంది. ట్రిప్ నెంబర్ 2 వచ్చేసి మనం అప్పుడప్పుడు క్యాండిల్స్ వెలిగిస్తూ ఉంటాం కదండి, ఆ క్యాండిల్స్ అచ్చులు అనేవి అలా ఉండిపోతూ ఉంటాయి. వాటినైతే ఈ విధంగా ఏదైనా వాటర్ బాటిల్ క్యాప్తో ఈ విధంగా క్లీన్ చేసుకున్నట్లయితే చాలా సింపుల్గా రిమూవ్ అయిపోతాయండి. ఎక్కడున్నా కూడా మనం గోడల మీద వెలిగిస్తూ ఉంటాము, అలాగే కింద ఫ్లోర్స్ మీద వెలిగిస్తూ ఉంటాము. వాటినైతే క్లీన్ చేసుకోవడం చాలా కష్టం. మనము గోలుతో కనుక గీకినట్లయితే అవి గోల్లో కూడా గిచ్చుకుంటూ ఉంటాయి. ఆ విధంగా ఏ శ్రమ లేకుండా ఈ విధంగా నీట్గా క్లీన్ చేసుకున్నట్లయితే చాలా సింపుల్గా వచ్చేస్తాయి. ఏవైతే చూసారు కదా క్యాండిల్స్ మార్కులు అనేవి ఎంత సింపుల్గా రిమూవ్ అయిపోయో. ఇప్పుడు నెక్స్ట్ ట్రిప్ వచ్చేసి మన ఇంట్లో ఈ విధంగా సోఫా సెట్లు దివాన కట్లు ఉంటాయి కదండి, వాటి చైర్స్కి ఈ విధంగా చిన్న చిన్న ముక్కలు అక్కడక్కడ కట్ అయిపోతూ ఉంటాయి. చిన్నపిల్ల ఉన్న ఇంట్లో కూడా వారు కూడా ఈ విధంగా పాడు చేసేస్తుంటారు. వీటికైతే ఈరోజు మంచి ట్రిప్ తెలుసుకుందాము. మనం యూస్ చేసే వైట్ నెయిల్ పాలిష్ ఉంటుంది కదండి, దాంతో దీనిని అప్లై చేసినట్లయితే మనకి ఇది ఊడిపోవడం అనేది తగ్గుతుంది. ఎక్కడెక్కడైతే అసహ్యంగా కనిపిస్తున్నాయో అక్కడ అప్లై చేసినట్లయితే చూడటానికి కూడా చాలా నీట్గా ఉంటుంది, అస్సలు ఊడిపోకుండా ఉంటుంది. ఈ ట్రిప్ అయితే అందరికీ కూడా చాలా బాగా యూజ్ అవుతుంది. మీరు కూడా మీ ఇంట్లో ఇలాంటి ప్రాబ్లం ఉన్నట్లయితే ఈ విధంగా చేసి చూడండి. ట్రిప్ అయితే అందరికీ కూడా చాలా బాగా యూజ్ అవుతుంది. ఈ విధంగా ఎక్కడైతే ఎక్స్ట్రా అంటిందో దానిని నీట్గా క్లీన్ చేసుకుని డ్రై చేసేసుకోండి. మనం రెగ్యులర్గా యూజ్ చేసే గాజులు అనేవి కొన్ని రోజులకి లుక్కుపోతాయండి, అలాగే వాటి చెమికీలు అనేవి కూడా మనకి చేతులు కవి అంటికిపోయి చాలా అసహ్యంగా చికాకుగా ఉంటాయి. అలాంటివన్నీ కూడా లేకుండా ఈరోజు అయితే ఒక మంచి ట్రిప్ తెలుసుకుందాము. ఇడ్లీ పాత్ర తీసుకొని అందులో మనం ఏ గాజులు అయితే క్లీన్ చేద్దాం అనుకుంటున్నామో ఆ గాజుల్ని వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా ఇడ్లీ పాత్రలో పెట్టి మనం ఇడ్లీని ఏ విధంగా అయితే ఉడికించుకుంటామో అదే విధంగా ఇడ్లీ బౌల్లో కొద్దిగా వాటర్ పోసి 2 నిమిషాలు మూత పెట్టి కొద్దిగా దీనికి ఆవిరి పట్టించినట్లయితే గాజులు అనేవి మంచి షైనింగ్గా వస్తాయండి. ఈ విధంగా ఆవిరి మొత్తం పట్టించిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని కొద్దిగా చల్లారిన తర్వాత మనం గాజులు అనేవి ఎంత షైనింగ్గా వస్తాయో అనేదైతే మీరే ఊహించలేదు. ఎవరైతే గాజులు వేసుకుంటారో ఈ ట్రిప్ అయితే వారికి చాలా బాగా యూజ్ అవుతుందండి. మనకి చిమికీలు అవి అంటుకోకుండా గాజులు లుక్ అది పోకుండా ఉంటాయి. చూసారు కదా గాజులు అనేవి ఎంత బాగున్నాయో. నెక్స్ట్ ట్రిప్ వచ్చేసి మనం ఇడ్లీ పెడుతూ ఉంటాం కదా, కింద పాత్ర అనేది నల్లబడిపోకుండా ఉండాలంటే ఇడ్లీలో వాటర్ పోసేటప్పుడు అందులో చిన్న నిమ్మను ముక్కను కనుక వేసి ఉడికించినట్లయితే గిన్నె అనేది ఎప్పుడు కూడా నల్లగా మారిపోకుండా ఉంటుంది, మంచి స్మెల్ కూడా వస్తుంది. నెక్స్ట్ ట్రిప్ వచ్చేసి మన కిచెన్లో గ్రైండర్స్ అలాగే మిక్సీ మైక్రోవేవ్స్ వైర్స్ ఉంటాయి కదండి, అవి చిందరవందరగా ఉంటాయి. అవి అలా లేకుండా నీట్గా ఎక్కడికక్కడ పెట్టుకుని ఒక మంచి ట్రిప్ అయితే తెలుసుకుందాము. దానికోసం అయితే ఒక 2-in-1 స్టిక్కర్ అలాగే మనం బట్టలకు పెట్టుకునే క్లిప్ అవుట్ తీసుకొని ఆ క్లిప్కు సరిపడా 2-in-1 స్టిక్కర్ని కట్ చేసుకొని దీనిని ఆ క్లిప్కి అయితే అంటించుకొని మనకి ఎక్కడైతే మిక్సీ ఉందో అక్కడ దగ్గరలో కిచెన్లో అయితే దీనిని సెట్ చేసుకోవాలండి. ఈ కిచెన్ ట్రిప్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది ఎవరికైనా సరే. ఇప్పుడైతే దీన్ని ఈ విధంగా ఎక్కడైతే మనకి అనువుగా ఉంటుందో అక్కడ పెట్టుకొని వైర్ని రౌండ్ చేసుకొని మనం సెట్ చేసుకునే క్లిప్లో పెట్టుకున్నట్లయితే చికాకు లేకుండా వైర్ అనేది చాలా సింపుల్గా ఎప్పటికప్పుడు వాడుకోవడానికి బాగుంటుంది. ఈ విధంగా వైర్లే కాకుండా కీ చైన్స్ని కూడా యూజ్ చేసుకోవడానికి బాగుంటుంది. నెక్స్ట్ ట్రిప్ వచ్చేసి కొత్తిమీరను ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఏ విధంగా స్టోర్ చేసుకోవాలి అనేది అయితే ఇప్పుడు తెలుసుకుందాము. కొత్తిమీర కొనేటప్పుడు బాగానే ఉంటుంది కానీ ఒక 2 రోజుల తర్వాత పాడైపోతుంది.
అవుతుంది. అలా పాడవకుండా ఉండాలంటే కొత్తిమీర కట్లకు కట్టేటప్పుడు వాటికి థ్రెడ్స్ ఉంటాయి కదా, వాటిని అయితే రిమూవ్ చేసుకొని వాటి బ్యాక్ సైడ్ వేళ్ళు ఉంటాయి కదా, వాటిని అయితే సగం వరకు కూడా కట్ చేసుకోవాలి. ఈ విధంగా కట్ చేసుకున్నట్లయితే వాటికి ఉండే మురికి అంతా కూడా పోతుంది కాబట్టి మనకు కొత్తిమీర ఎక్కువ రోజులు నిలవ ఉంటుంది. ఈ విధంగా అన్నింటినీ కూడా నీట్గా కట్ చేసుకొని వాటికి ఉండే థ్రెడ్స్ అన్నింటినీ కూడా కట్ చేసుకున్న తర్వాత వీటిని ఒక బౌల్లో పెట్టి స్టోర్ చేసుకోవాలి. ఆ బౌల్లో అడుగున ఒక న్యూస్ పేపర్ కానీ లేదా మామూలు ఏదైనా పేపర్ని కానీ ఒక 4 మడతల వరకు కూడా వేసుకొని ముందు మనం కట్ చేసి ఉంచుకున్న కొత్తిమీరను ఇందులో పెట్టి స్టోర్ చేసుకున్నట్లయితే కొత్తిమీర అనేది మనకి 15 నుంచి 20 రోజుల వరకు కూడా అలానే ఫ్రెష్గా నీట్గా ఉంటుందండి. ఐ హోప్ ఈ ట్రిప్స్ అన్నీ కూడా మీకు యూజ్ అయ్యాయి అని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. కొత్త వారు ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి వీడియోస్ కోసం అయితే మన ఛానల్ని చూస్తూ ఉండండి. మరొక మంచి చిట్కా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై, టేక్ కేర్.